5 ఏళ్లుగా మా ఒక సంస్థ ఇక్కడ రోడ్ సేఫ్టీగా భాగంగా అన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా మా ఐసో టీమ్ ఇండియా గణేష్ ఉత్సవ కమిటీ ఒకటి ఉంది. మేము ప్రతి సంవత్సరం ఒక కొత్త కాన్సెప్ట్తోని ప్రజలకు అవగాహన రావాలని మేము మట్టి వినాయకులు తయారు చేస్తాము. ఈ మట్టి వినాయకులు తయారు చేయడానికి ఒక్కటే ఉద్దేశం, ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి. మట్టి వినాయకుడి ద్వారా ఈ సంవత్సరం మేము ఫార్మర్ గణేష్గా వచ్చాము. రైతులకు మనము ఇచ్చే విలువ మనము ఇవ్వకపోతే రాబోయే రోజులలో మనకు తిండి కూడా గతి ఉండదు. మా ఒక నినాదం ఏంటంటే సేఫ్ ఫుడ్ సేఫ్ ఫార్మర్ని మేము ప్రమోట్ చేస్తున్నాము. ప్రజలకు మెసేజ్ పోవాలి. ఫార్మర్ గణేష్ అనేది మా ఒక ఉద్దేశం ఏంటంటే ఈ ఫార్మర్ రూపంలో వచ్చిన విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇచ్చి మన ఫార్మర్స్కి మంచి చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సో ప్రజలకు కూడా అవగాహన రావాలి. ఫార్మింగ్ దగ్గర పోయి తీసుకుంటే ఇంకా మనకు కూడా సేఫే. సో ప్రభుత్వం అలాంటి ప్లాట్ఫామ్ ఫార్మర్స్కి ఇస్తే వాళ్ళకు కూడా మంచి రేటు వస్తుంది, ప్రజలకు కూడా మంచి ఉపకరిస్తుంది. సో ఈ యొక్క మంచి కాన్సెప్ట్ యూత్కి ప్రమోట్ చేయడం. అగ్రికల్చర్ కోర్స్ చాలామంది చేయట్లేదు. ఫ్యూచర్లో మనం ఏం తింటాం? ఒకవేళ అగ్రికల్చర్ కోర్స్ నేర్చుకోకపోతే ఈ యొక్క టెక్నాలజీని పట్టుకుని అయితే మనం బతకలేము. స్టూడెంట్స్ కూడా ఈ యొక్క అగ్రికల్చర్ కోర్స్ని పాటించాలి. అలాగే ఇక్కడ మట్టి వినాయకుడు చూడవచ్చు. మనం నాగలి పట్టుకొని నాగలి వెనకటి ఉంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ట్రాక్టర్లు వచ్చినాయి. సో నాగలి అందరూ మర్చిపోయారు. సో పల్లెటూళ్ళల్లో ఇంకా ఉన్నాయి నాగలి, పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాగలి పట్టించుకుంటున్నారు. కానీ ఒక నాగలి పట్టుకొని గంపలో వెజిటబుల్స్ తీసుకుపోయేటట్టు, ఎడ్లతోని తీసుకుపోయేటట్టు, అలాగే ఇక్కడ నాటు పెట్టినట్టు, అలాగే ఇక్కడ పక్కన మనం చూడవచ్చు యూరియా న్యాచురల్గా ఏదైతే ఉండాలో అది చేస్తుంది. ఫార్మర్స్ని సేవ్ చేయండి, దేశానికి సేవ్ చేసినట్టు అవుతుంది. సో ఈ యొక్క కాన్సెప్ట్ని మేము కూడా పట్టుకునే నడిస్తే ఫ్యూచర్లో కూడా రాబోయే జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఈ మట్టి వినాయకులు తయారు చేసి ప్రజలకు సందేశం ఇస్తామని చూసుకుంటున్నాం. నమస్కారం, నా పేరు అన్మోల్ ఓజా. ముందుగా అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. సో మేము ప్రతి ఇయర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి గణేష్ని తీసుకొస్తామన్నమాట. ఈసారి ఫార్మర్ గణేష్ని తీసుకొచ్చాము. ఎందుకంటే ప్రజలలో అవగాహన రావాలి, ఫార్మర్స్ అంటే ఏంటిది, ఎలా ఉంటారు, ఇంకా వాళ్ళు చేసే పని ఏంటో అందరికీ తెలియాలి. ఇంకొకటి ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ సిటీస్లోకి వస్తున్నారు. అది కాకుండా ఫార్మింగ్ ఎలా చేయాలి అని సిటీస్లో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి చూపించాలని మా ఒక కోరిక. ఈ కాన్సెప్ట్ మేము గణేష్ రూపంలో తీసుకొచ్చాము. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.